फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो वच्चेटप्पटिकि तल नोप्पि मनकु वच्चिनप्पुडु इला चेसि चूडंडि चिटिकलो मायमैपोतुंदि इदि ओक चालेंजिंग वीडियो अनि कूडा चेप्पोच्चु एंदुकंटे एदो हेल्थ टिप्स चेप्पेसां कदा अदि वर्कौट अवुतुंदो अवदो अनेदि काकुंडा 100% పక్క ఛాలెంజ్ చేసి చెప్తాను. మీరే నాకు ఒకవేళ మీకు హెడ్ఏక్ వచ్చినట్లయితే ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీరే 100% కామెంట్ లో పెడతారు పక్కాగా వర్కౌట్ అయ్యిందని చెప్పి. సో ఆ ట్రీట్మెంట్ మీకోసం. సో నార్మల్ గా మనం యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటాం, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సో అలా కాకుండా ఈ ఆలివ్స్ అంటే జిల్లేడాకులతో, సో దీని ద్వారా మనం హెడ్ఏక్ ని ఈజీగా ఒక 5 నిమిషాల్లోనే తగ్గిపోతుంది. ఆ విధంగా చేయొచ్చు. ఒక్కొక్కసారి మన హెడ్ఏక్ ఆ మొత్తం తలంతా కూడా భారంగా గుణపాలతో గుచ్చినట్లు అలా కూడా ఉంటుందన్నమాట. సో దానికి కూడా 100% పక్కాగా ఇది పనిచేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, సో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇవి చూసారా ఏంటో మీకు తెలుసా? మీరు చాలా మందికి తెలియకపోవచ్చు. ఇవి జిల్లేడాకులు అంటాం. ఇవి ఈవెన్ సిటీస్ లో కూడా అక్కడక్కడ ఖాళీ ప్రదేశాలు దొరుకుతూ ఉంటాయి. నార్మల్గా దేవుని గుడిలో కూడా చాలా వరకు, చాలా గుడిలో, శివుడికి సంబంధించిన గుడిలో కానీ అమ్మవారి గుడిలో కానీ ఇవి ఉంటాయి జిల్లేడాకులు. వీటిని ఈరోజు ఎందుకు ఇవి చూపిస్తున్నానంటే, నాకు చాలా హెడ్ఏక్గా ఉంది, అంటే సివియర్ హెడ్ఏక్, అంటే నేను బేర్ చేసుకోలేని అంత హెడ్ఏక్గా ఉంది. సో దీనికి మనం ఏదో ఒకటి యాంటీబయాటిక్ తీసుకోవాలి. సో యాంటీబయాటిక్ బదులు నాకు బెంగళూరులోనే ఒక అన్న ఇలా చెప్పారు. సో అది నేను ఆల్రెడీ వేరే ఛానల్లో కూడా పెట్టాను, కానీ ఈరోజు నాకు విలేజ్లో ఉన్నప్పుడు సివియర్ హెడ్ఏక్ వచ్చింది. సో దాన్ని మీకు షేర్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది వితిన్ 5 మినిట్స్లోనే మీరు ఎంత పెయిన్ ఉన్నా కూడా ఇమీడియట్గా రిలీఫ్ ఇస్తుంది. సో చాలామంది అనుకోవచ్చు ఇది ఏదో చెప్తుంటారులే, ఇది ఎంత అవుతుందా అని అనుకుంటారు కదా. కానీ ఇది నేను డైరెక్ట్గా టెస్ట్ చేసి చెప్పిన టిప్ అన్నమాట. ఇది ఇప్పుడు చూసారు కదా వీడియోలో చూపిన విధంగా బాగా రౌండ్, అంటే మీరంతా చూస్తూ ఉన్నారు కదా, ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా కట్టలు కట్టలుగా పై రెండు వైపులా కూడా మనం కట్టుకొని, అంటే ఎందుకంటే మనం జస్ట్ పట్టుకునే దానికి వీలుగా ఉండే విధంగా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. రోల్ చేసి ఈవెన్ ఒక్కొక్క రోల్లో మీ ఇష్టం 10 to 15 లీవ్స్ తీసుకోండి, ఎందుకంటే బంచ్ కొంచెం పెద్దదిగా ఉంటే మీకు బాగా వర్కౌట్ ఉంది. ఈ విధంగా మీకు మీ ఇంట్లో ఏదైనా ప్యాన్ ఉంటే బాగా హీట్ చేసి దానిపైన వీడియోలో చూపిన విధంగా నిలువుగా ఉంచుకోండి. మీరు జిల్లేడాకులు కోసేటప్పుడు ఆ పాలు కొంచెం మనకు ఎఫెక్ట్ అవుతాయి, ఈవెన్ కళ్ళల్లో పడినా కూడా. సో అవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీరు ఇవి వాడిన తర్వాత కూడా చేతులు బాగా వాష్ చేసుకోండి. సో ఇది మనకు రెడీ అయిపోయిందన్నమాట మన ట్రీట్మెంట్కి. ఇంక స్టార్ట్ చేసేద్దామా ట్రీట్మెంట్ని. సో నార్మల్గా పొయ్యి మీద నుంచి దించి పక్కన పెట్టుకోండి, ఆ హీట్ సరిపోతుంది. ఈ విధంగా 4 కూడా హీట్ అయిపోయాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా కాల్చుకున్న తర్వాత మనం ఎంతైతే వేడి భరించగలుగుతామో దాన్ని ఇక్కడ నుదుటిపైన ఈ విధంగా, అంటే మనం ఎంతవరకు బేర్ చేయగలుగుతామో అంత హీట్ని మీరు ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉండండి. ఇలా ఇక్కడ కనుబొమ్మల దగ్గర, కనుబొమ్మల పైన, చుట్టూ ఇలా ఒక ఇంకొకటి కూడా. సో ఇది చల్లారే లోపల ఇంకొకటి మనం రెడీ అవుతుంది. దాన్ని కూడా దాన్ని హీట్ చేసుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. దీనికి పాలంతా కూడా ఇంకిపోతాయి కాబట్టి ఇది బాగా వర్క్ చేస్తుంది. ఈ విధంగా చేసినప్పుడు ఇక్కడ పాలు ఏదైనా ఉంటే స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి. మీరు చేసుకునేటప్పుడు ఐస్ క్లోజ్ చేసుకోండి, అప్పుడైతే మీకు ఆ పాలు ఏదైనా ఉన్నా కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. ఇది మామూలు హెడ్ఏక్ కాకుండా సివియర్ హెడ్ఏక్ ఉన్నప్పుడైతే బాగా పనిచేస్తుంది. మామూలు హెడ్ఏక్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు, కానీ నాకు నైట్ నుంచి ఫుల్ హెడ్ అంతా చాలా నొప్పిగా ఉంది, అంటే అన్బేరబుల్ పెయిన్. సో దానికోసం ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ చేస్తున్నాను. మన వ్యూవర్స్లో కూడా చాలామంది ఇది ట్రై చేశారు, వాళ్ళు కూడా నాకు కామెంట్లో పెట్టారు అక్క బాగా పనిచేసింది అని చెప్పి. సో ఇది నేను ఈరోజు నాకు హెడ్ఏక్ ఉంది కాబట్టి నేనే డైరెక్ట్గా మీకు పెట్టి చూపిస్తున్నాను అక్క ఇంకొకటి.
సో ఒకటి హీట్ చల్లారిపోతూ ఉంటే ఇంకొకటి తీసుకుంటూ ఉండండి. ఈ విధంగానే మీరు నాలుగు కూడా మార్చుకుంటూ ఉండండి. ఈ ప్యాన్ ఏదైతే ఉందో మనం హీట్ చేసిన ప్యాన్ అది మీరు ఏదైనా ఓల్డ్ ప్యాన్ ఉంటే తీసుకోండి, లేదంటే కూడా మీరు రెగ్యులర్గా వాడే ప్యాన్ కూడా యూజ్ చేసి బాగా వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక 5 మినిట్స్ పాటు మీరు ఇలా ప్రెస్ చేసుకుంటూ మీరు ఎంతైతే బేర్ చేసుకుంటారో ఆ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇది కొంచెం హీట్ తగ్గంగానే నెక్స్ట్ వేరేది మార్చుకోండి, ఎందుకంటే హీట్ లేకుండా మీరు పెట్టి ప్రయోజనం అయితే ఉండదు. సో ఇది హీట్ అంతలోకి చల్లారిపోయింది. సో ఇంకొకటి మనం ఈ విధంగా 4 మార్చుకుంటూ ప్రెస్ చేసుకోండి. ఇది ఈ ట్రీట్మెంట్ అయితే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీకు విత్ఇన్ 5 మినిట్స్లో రిలీఫ్ వస్తుంది. మీరు ఎవరైనా సరే ట్రై చేసి నా కామెంట్లో చెప్పచ్చు, తగ్గలేదు అంటే ఛాలెంజ్ అయితే అంత బాగా పనిచేస్తుంది. ఈవెన్ సైనస్ ఉన్నా కూడా ఈ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది. నేను చెప్పాను కదా, ఒకసారి మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా అది తగ్గలేదు, జస్ట్ వాళ్ళు ఏదో పెయిన్ కిల్లర్ ఇచ్చారు, తర్వాత ఏదో కొద్ది రిలీఫ్ అయింది, తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోయింది. తర్వాత నాకు ఇక్కడ బెంగళూరులోనే ఒకరు చెప్పారు ఈ విధంగా చేసి చూడండి బాగా ఫలితం ఉంటుందని. సో అమ్మకి వెంటనే నేను జిలేడాకులు తెప్పించి ట్రీట్మెంట్ ఇచ్చాను. సో తను ఇప్పటికి కూడా అంత హెడ్ఏక్ అయితే ఇంతవరకు తనకు రాలేదు. సో ఇది పెట్టుకుంటూ ఉంటే కూడా నాకు రిలీఫ్ అనిపిస్తుంది, ఇదంతా కూడా నాకు కొంచెం పెయిన్ తగ్గినట్టు అనిపిస్తుంది, వెంటనే పనిచేసింది అన్నమాట ఇది. ఓకే, బాగా రిలాక్స్ అయిపోయింది. మీరు కావాలంటే ఒక 5 మినిట్స్ దాకా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ, హీట్ అయితే ఉండాలి. ఇప్పుడు హీట్ తగ్గిపోతే నెక్స్ట్ బంచ్ రెడీగా మీరు పెట్టుకునేటట్టు ఉండాలి, చేంజ్ చేసుకుంటూ పెట్టుకోవాలి. నాకైతే ఇప్పుడు సరిపోయింది, బాగా రిలాక్స్ అయింది. ఒక 3 మినిట్స్ నుంచి 5 మినిట్స్ వరకు పెట్టుకోండి. మీకు రిలీఫ్ అని వెంటనే తెలిసిన వెంటనే ఆపేయచ్చు, లేదంటే కూడా ఎక్కువసేపు పెట్టుకున్నా కూడా ప్రయోజనం ఇదైతే లేదు, ప్రాబ్లం అయితే లేదు. ఇంకొకటి మీరు లాస్ట్లో చేయాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏదైతే పాలు ఉందో కొంచెం మన నుదుటి మీద ప్రెస్ టచ్ అయి ఉంటుంది కాబట్టి వెంటనే మీరు వాష్ చేసుకోండి, ఎందుకంటే ఏదైనా స్కిన్ ప్రాబ్లము, స్కిన్ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకైతే ఏదైనా అవుతుందేమో, అందువల్ల మీరు వెంటనే అంటే స్కిన్ అయితే ఎఫెక్ట్ అవ్వదు, నార్మల్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే జస్ట్ వెంటనే వాష్ చేసేసుకోండి. నేనైతే వాష్ చేసుకోలేదు, అలాగే ఉంచుకుందాం అనుకుంటున్నాను, కొద్దిసేపు పని చేస్తుంది కదా అని చెప్పి. మీరు సెన్సిటివ్ స్కిన్ అయితే వెంటనే వాష్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు సివియర్ హెడ్ఏక్ ఉన్నప్పుడు ట్రై చేసి చూడండి, మీరే నాకు చెప్తారు అక్కడ ఈ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుందని. ఓకే బాయ్. జిలేడాకులు పెట్టుకుని మీరు చూపించాను కదా, సో పిన్ని తను ఒకరోజు నేను బెంగళూరు నుంచి వస్తుంటే సివియర్ హెడ్ఏక్తో బాధపడుతుంది, తను గూడూరు మా పక్కన టౌన్కి వెళ్ళాలని రెడీ అయింది. అప్పుడు నేను వచ్చి జస్ట్ ఈ ట్రీట్మెంట్ చేసి చూడు, తర్వాత నువ్వు గూడూరు పోదు అని చెప్పాను. సో పిన్ని మాటలోనే ఇందాం, పిన్నికి ఎలా పనిచేస్తుందో చెప్పు. నమస్తే అని చెప్పాలి. ఏం వెళ్ళా నువ్వు చెప్పు, నువ్వు ఎలానో చెప్పు. నమస్తే చెప్పలేము. ఎక్కువ తలనింపుగా ఉండింది. మా పాప నిర్మల అంటే నాకు తలనింపుకి జిల్లేడాకులు, నేను గూడూరు కావాలనుకుంటున్నాను. సరే వింతలేక ఎట్టు ఉందన్నానంటే అట నీకు జిల్లేడాకులు పెడతానమ్మా బాగా అవుతుంది అని చెప్పింది మా పాప నిర్మల. చెప్పు తర్వాత పెట్టుకున్న తర్వాత. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దాకా కూడా నొప్పి అనేది రాలేదు, బాగా వెళ్ళిపోయేది. అందరికీ బాగా ఆయుర్వేదంగా పనిచేస్తుంది, బాగుంది. ఎన్ని రోజులు పెట్టే ఒక సంవత్సరం అయింది? సంవత్సరం అయింది. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా, 1 ఇయర్ అవుతుందంట, బాగా పనిచేస్తుంది. అందుకనే నేను ఛాలెంజ్గా చెప్తాను, ఎందుకంటే పిన్నికి ఆ రోజు బాగా వర్కౌట్ అయింది. ఇప్పటికి కూడా నిన్న పొద్దున కూడా అడుగుతుంది, నువ్వు ఆ రోజు చెప్పావు తలనొప్పి ఇంతవరకు కూడా రాలేదని. అందువల్ల నాకు ఇప్పుడు ఏంటంటే సివియర్గా ఉన్నందువల్ల మీకు ఆ ట్రీట్మెంట్ చూపించాను. మీరు కావాలంటే జిల్లేడాకు అందుబాటులో ఉంటే తలనొప్పి ఉన్న వాళ్ళు పెట్టుకొని చూసి తర్వాత నాతో చెప్పండి ఎలా ఉంది అనేసి.